బాగానే ఉంది అన్నది లైఫ్ అంటే చనిపోతుంది. అలా కాదు, ఇది బాగానే ఉంది. ఆ హీరోయిన్ చనిపడుతుంది అని స్టోరీ ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. వైలెన్స్ మరీ ఎక్కువగా ఉందండి. ప్రజెంట్ అదే కావాల్సింది మనకు, అందుకోసమే చూడకూడదు అంటున్నాను. కామెడీ అంటే రవితేజ అంటేనే కామెడీ ఎక్స్పెక్ట్. అది ప్రస్తుతానికి లేదు ఇది ఈ సినిమాలో, చాలా తక్కువగా ఉంది. లుక్స్ కొత్తగా ఉన్నాయి కదా, మరి ఎలా ఉంటాయి? లుక్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 9 రసాల్లో 2 రసాలే వాడినట్టున్నాడు, మిగతా 7 రసాలు మిస్ అయినాయి. అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ కొంచెం లాగ్ ఉంది, ఎక్కువేం లేదు. మరి హీరోయిన్ చనిపోతుంది అన్నారు కార్యకర్త, మరి హీరోయిన్ చనిపోతే టైగర్ నాగేశ్వరరావు? టైగర్ నాగేశ్వరరావు డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఆ జోన్ని ఈ జోన్తో కంపేర్ చేయొద్దు. సో ఇప్పుడు తీసుకున్న పాత స్టోరీస్ అన్నింటిలో కూడా ఇది కొత్త స్టోరీ అని చెప్పారు కదా, మరి కొత్తగా అనిపించిందా? కథలు కథలుగా రాశారు కాబట్టి కొత్తగానే ఉంటుంది. మీకు సినిమాలో హైలైట్ సీన్ ఏమనిపించింది? ప్రతి పాట బాగుంటుందండి. ప్రతి పాట బాగుంటుందండి. ప్రతిదీ బాగుంటుందా? అదే అమ్మవారి సీన్ వచ్చింది కదా సెకండ్ హాఫ్లో, అమ్మవారి సీన్ ఏమనిపించింది? కొంచెం కొత్తగా ఉందండి, అది అది కొంచెం కొత్తగానే ఉంది. కొత్తగా ఉంది. ఓకే, అన్ని గన్ సీన్స్ కనిపించాయి కదా, సో గన్ సీన్స్ అనేది మనకు చాలా తక్కువ కనిపిస్తుంది. మీరు మూవీ ఆల్రెడీ చూసినట్టున్నారు, మీరు చూసి మీరు రివ్యూ ఇవ్వాలి, కానీ మమ్మల్ని రివ్యూ అడిగితే బాగుండదు అనేది. మేము కూడా ఇస్తున్నామండి, అందుకోసమే కదా చెప్తున్నాను. పార్ట్ 2 నాట్ పార్ట్ 2, ఇంకా 11 పార్ట్లు ఉన్నాయి. ఒక మాసం మాగ్నేశ్వర మాసం గురించే చెప్పారు, రిమైనింగ్ 11 పార్ట్ల కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సినిమాని కంటెంట్ రూపంలో మనకు కార్తీక్ ఘట్టం నేను గారు, డైరెక్టర్ గారు చాలా కొత్తగా తీశారన్నమాట. ఈ సినిమా అయితే మీరు ఎక్కడ చూసిండ్రన్నా, హాలీవుడ్ రేంజ్ కూడా ఏమాత్రం తగ్గలే. రవితేజ్ యాక్టింగ్ గురించి చెప్పేంతటి వల్ల మనం కాదు, అన్న ఇన్ని సినిమాలు తీసిండు, ఈ సినిమాలు అన్న యాక్టింగ్, ఒక 2 అవర్స్ మొత్తం గన్స్తోనే ఉంటుందన్న. అసలు ఒక విద్వాసాన్ని చూస్తారు మీరైతే. ఇది ఒక పార్ట్ కాదు, ఇంకో పార్ట్ కూడా ఉంది. ఆ పార్ట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ మేము. కొత్త డైరెక్టర్ అని చాలామంది ఇంటర్వ్యూలలో అక్కడ అన్నారు, అసలు ఇతను కొత్త డైరెక్టరే కాదన్న, అసలు ఈయనకు ఛాన్సులు రాక కొత్త డైరెక్టర్. ఎక్కడైతే ఎవరైతే కామెడీ అని ఎక్కువ సేమ్ అయితే కామెడీ అని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ కామెడీ లేదు దీనిలో. దీంట్లో మొత్తం యాక్షన్ ఉంది. దీంట్లో మూవీ మాత్రం ఒక రవి అని ఎట్లా చూపించాలో అట్లా చూపించు, రగుడ్ లుక్, దాని బియర్డ్ అయినా హెయిర్ స్టైల్ అయినా ఒక లెవెల్ చాలా స్టైలిష్గా ఉన్నాడు. మెయిన్ మాత్రం ఇది ఫైట్స్ మాత్రం సూపర్ అన్న, మైండ్ పోతుంది అన్న లోపల ఫైట్స్ తోటి. ఇంకా పార్ట్ 2 ఉంది, ఇంకా పార్ట్ 2 ఉంది, ఇంకా పార్ట్ 2లో ఏమేమి ఉంటాయో. డైలాగ్స్ అంటే రవి అన్న తోపు అన్న, నిజంగా చెప్తున్నాను తోపు అని త్రూము. నాకు డైరెక్షన్ అయితే సూపర్ గుడ్ డైరెక్టర్, నమస్కారం చేయాలి. సూపర్ సూపర్ అనిపించింది నాకు. రవితేజ గారు ఫ్యాన్స్ కానీ నచ్చుతా, మీతో అందరికీ నచ్చుతా మూవీ? అందరికి నచ్చుదా, నా రవితేజ గారిని ఫ్యాన్ నేను, అల్లు అర్జున్ అన్న నేను ఫ్యాన్. సరే నేను రవితేజ అన్న వచ్చిన కదా, అందరికి నచ్చుతుంది కంపల్సరీ. సూపర్ ఉంది మూవీ అయితే. నాకైతే హిట్ అంటారు మూవీ, ఓవరాల్ హిట్ అన్న, మ్యాక్సిమం 100 కోట్లు. చెప్పొచ్చు 100% ఫ్లాప్ మూవీ, నచ్చలేదు కాబట్టి ఫ్లాప్ అన్నది. అందు మొత్తం సినిమా మొత్తం యాక్షన్ సీక్వెన్సే ఉన్నాయి అన్న, యాక్షన్ సీక్వెన్స్ తప్ప దెర్ ఇస్ నథింగ్ టు సే. మొత్తం హీరో అనేది ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఇట్లా అంటాడు అని మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ వర్షన్స్లో ఎలివేషన్స్ ఇస్తుంటారు. ఈ ఓవర్ బిల్డప్ తప్పితే ఫస్ట్ హాఫ్ అంతా ఇంకేం లేదండి. సెకండ్ హాఫ్ లాస్ట్కి వచ్చేదాకా మన స్టోరీ మెయిన్ థీమ్ ఏంది అర్థం కాదు. ఈ హీరో అనే అతను ఇల్లీగల్ వెపన్స్ని బ్లాక్ మార్కెట్లోకి రాకుండా ఆపే ప్రయత్నం చేస్తాడు, తన చనిపోయేటప్పుడు తన ప్రేయస్కి ఇచ్చిన మాట కోసం. ఈ హై బడ్జెట్ యాక్షన్ సీక్వెన్స్ తప్పితే ఏమనిపించలేదు సినిమాలో. కామెడీ కూడా వర్కౌట్ కాలేదని, సాంగ్స్ కూడా యాజ్ యూజువల్గా బాగాలేవు, వందే 1-2 సాంగ్స్, అవి కూడా ఏం బాగాలేదు. హైలైట్స్ అంటే రవితేజ గారు మేకవర్ బాగుందండి, అది కాకుండా యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, అండ్ ఎడిటింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం తెలుగులో మంచిగా ఎక్కువ ట్రై చేసిన ఎడిటింగ్, అది ఎడిటింగ్ చాలా బాగుంది. అది కాకుండా యాక్షన్ సీక్వెన్స్ ఏమనేది అది చాలా బాగా వచ్చాయి. సెకండ్ హాఫ్ లాస్ట్ 30-40 మినిట్స్ అది చాలా బాగా వచ్చింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం బోరింగ్ అనిపించింది. బోరింగ్ ఎందుకంటే సీన్ టు సీన్ కొన్ని కనెక్షన్స్ మిస్ అవుతాయి, అంతా ప్యారలల్గా అనడం వల్ల కనెక్షన్ మిస్ అవుతుంటుంది. అది సెకండ్ హాఫ్లో మొత్తం కనెక్ట్ చేసి బాగా చూపించారు. కాకపోతే సినిమా మొత్తం ఫస్ట్ డైలాగ్ నుంచి, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతిదీ డైలాగే, ప్రతిదీ ఎలివేషన్ అనేది ఇచ్చారు. ఇప్పుడు కేజీఎఫ్లో విక్రమ్ ఎలా అయితే ఎలివేషన్స్ ఉంటాయి అలాంటి ఎలివేషన్స్ ట్రై చేశారు. కాకపోతే ఏంటంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు, అంత వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్కి అయితే జస్టిఫికేషన్ అయితే ఉండదు.
రవితేజ గారికి బాగా యాప్ట్ అయింది. సో సీనియర్ హీరోస్ కొంచెం ఇలాంటి వాటి పైన కొంచెం కాన్సన్ట్రేట్ పెడితే కొంచెం ఇంకొంచెం మంచి స్టోరీస్ వస్తాయి. కానీ మన వాళ్ళు ఏంటంటే తెలుగు ఇలాంటివి పెద్ద ఎంకరేజ్ చేయరు. సో ఇలాంటి రెండు మూడు సినిమాలు మనం ఎంకరేజ్ చేసామంటే ఇప్పుడు తమిళ్లో విక్రమ్ వచ్చింది అండ్ కన్నడలో కేజీఎఫ్ వచ్చింది. అలాంటి సినిమాలు మన దగ్గర కూడా వస్తున్నాయి. కాకపోతే మన జనాలు యాక్సెప్ట్ చేయాలి. హిందీలో మేబీ వర్కౌట్ అవ్వచ్చు, కాకపోతే రవితేజ గారు అక్కడ తెలియదు కాబట్టి. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ హాలీవుడ్ మొత్తం హాలీవుడ్ మూవీ చూసినట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక స్ట్రాంగ్ విలన్ కూడా ఉండుంటే వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్కి ఒక జస్టిఫికేషన్ అయితే ఉండేది. సో అది లేకపోవడం వల్ల ఎందుకు ఆ ఎలివేషన్స్కి జస్టిఫికేషన్ లేనట్టు అనిపించింది. అది కాకుండా మిగతా అంతా ఓకే. కాకపోతే మన తెలుగులో ఎలాంటి ఎంతవరకు చూస్తారనేది మాత్రం డౌట్.